మరి సమయంలో మనం ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి దేవుని వాక్యం కొరకు దైవ సేవకులు మన మధ్యన సిద్ధపడి ఉన్నారు. ఈ సమయంలో కొద్ది క్షణాలు మనమందరం కూడా ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ప్రభు నామాన్ని మహింపరుద్దాం. అందరూ లేచి నిలబడినట్లయితే దేవుణ్ణి మహింపరుస్తూ ఆరాధన చేసుకుందాం. పెట్టిన ఎక్కడ పెట్టినా ఎవ్వరికి ఇబ్బంది పెట్టం, ఎవరికి ఆటంకం ఉండదు. ఎవరిని కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత మర్చిపోం. ఎవరైతే మాకు ఇక్కడ సహకరించారో వారందరికీ సోమవారం మా చర్చిలో పిలిచి తప్పకుండా మీకు మేము చేయాల్సినటువంటి దైవ సేవకులకు ఆ కార్యక్రమాలు జరిగిస్తాం. సోమవారం నాడు పిలిచి ఇక్కడ మీటింగ్స్ వరకే వాడుకుని మరలా మర్చిపోయే మనుషులు మేము కాదు. సేవకులు అంటే నాకు చాలా ఆసక్తి, నాకు చాలా ప్రేమ. ఎందుకంటే నేను పెంతకోస్ చర్చిలో నేను పుట్టి పెరిగాను, దైవ సేవకులు మోషయ్య గారి దగ్గర. కాబట్టి ఒక ఆధ్యాత్మిక అలవాటు నేర్చుకున్నాను పిల్లరా. కాబట్టి ఈ రాత్రి కాలమందు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, మరొక్కసారి పెద్దలు బిషప్ మోహన్ రావు గారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో బైబిల్ తెరచి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన మధ్యన బోర ఊదారు, ఈ రాత్రి కూడా నా సందేశం అదే. దేవుడు ఒక బలమైన కార్యాన్ని పట్టణంలో చేయబోతున్నాడు. అటుగా హల్లెలూయా, అందరూ అంత పాటు షాలోమ్ చెబుతాం. షాలోమ్ దగ్గరగా, షాలోమ్ షాలోమ్. పిల్లారా, మన మూలవాక్యం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 11వ మాట మరొకసారి ఒకరు ఎవరైనా ఒకరే అలా కంటిన్యూ చేస్తే ఒక 4 విషయాలు చెబుతానండి. దేవుడు మన దేశంలో ఇయ్యబోయే విడుదల, మన దేశంలో దేవుడు చేయబోయే కార్యాలు, భారతదేశంలో దేవుడు ఎలా ఏ రీతిగా ఉజ్జీవాన్ని తేబోతున్నాడో, భారతదేశం అంతటిని దేవుడు కదిలించడానికి ఎలాంటి వారిని వాడుకోబోతున్నాడో కొన్ని మాటల మీద పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎంతమందికి మీలో బలమైనటువంటి దేవుని సాధనలాగా వాడబడాలని ఆశ మీలో ఉంది? చేతులు పగిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఎంతమంది ఈ రాత్రి ఈ దేశాన్ని కదిలిద్దాం, ఈ దేశ పరిస్థితులు మారుద్దాం, ఈ దేశంలో బలమైన ఉజ్జీవానికి మనందరము కూడా నాంది పలికే వరకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పిల్లల బైబిల్లో మనం చదువుకున్నప్పుడు మూలవాక్యంలో రాయబడిన మాటలు మనం అందరం కూడా అర్థం చేసుకున్నాం. ఇజ్రాయేలీలు 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతిలో నలిగిపోతున్నారు. బహు కష్టాల పాలయ్యారు, దుఃఖాల పాలయ్యారు. ఎలాంటి ఇబ్బందులు పడ్డారంటే మిద్యానీయుల చేతిలో గోధుమలు దొల్లగొట్టబడినట్లుగా దొల్లగొట్టబడుతున్నారు. చాలా అవస్థలు పడ్డారు, 7 సంవత్సరాలు కఠిన బాధలు పడ్డారు. ఆ బాధలలో వారు దేవునికి మొరపెట్టారు, దేవా ఒక నాయకుడు ఉంటే బాగున్ను, ఒక విడుదల ఉంటే బాగున్ను, ఒక రక్షణ ఉంటే బాగున్ను, మేము నీకు దూరమైపోయాం దేవా అని చెప్పేసి దైవ జనాంగం అంతా మరలా దేవుని తట్టు తిరిగి మొర్ర పెట్టి ప్రార్థిస్తే దేవుని దూత వెతుకుతూ ఉన్నాడు దేశమంతా. ఎవరు సరిపోతారా, ఎవరు వీరిని విడిపిస్తారా, వీరిని విడిపించే శక్తి, ఆ అభిషేకం, ఆ జ్ఞానం, ఆ సిద్ధపాటు ఈ దేశంలో ఎవరికి ఉందా అనేది దేవుని దూత తిరుగుతూ ఉంటే దేశమంతటిలో ఒకే ఒక్కడు కనబడ్డాడు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దేశాన్ని మార్చాలి అంటే, మన ప్రాంతాలను కదిలించాలి అంటే 100 మందో 1000 మందో గుంపులో దేవునికి అక్కరలేదు, కానీ సిద్ధపడే ఒకడు చాలు. ఆ ఒక్కడి దేవుడు బలంగా వాడుకొని దేశాన్ని మార్చేస్తాడు. దేని ప్రజలారా, ఒకే ఒక్కడు. ఈ ఒక్కడు గానుగ చాటున ఉన్నాడు, ఈ ఒక్కడు గోధుమల దొల్ల కొట్టుకుంటున్నాడు, ఈ ఒక్కడు పొలములో ఉన్నాడు, ఈ ఒక్కడు అందరికీ మరుగై ఉందామని శత్రువులకు భయపడి శత్రువులకు జడిసి ఎక్కడో దాక్కున్నాడు. ఈ రాత్రి ఎందుకు దేవుడు ఈ యవన బిడ్డ గిద్యోనును వాడుకున్నాడు? ఈ భరత భూమిలో, ఈ భారతదేశంలో, ఈ 140 కోట్ల మంది మధ్యలో సందుల్లో బలమైన ఉద్యమం రావాలి అంటే దేవుడు ఒక గిద్యోను కోసం ఈ రాత్రి వెతుకుతూ వస్తున్నాడు. ఈ పట్టణంలో దేవుడు ఎందుకు ఈ సభలు పెట్టాడు అంటే, ఈ మీటింగ్స్ పిల్లరా వాల్ పోస్టర్లు మేము అంటించుకున్నాం, పాంప్లెట్స్ పంచుకున్నాం, బ్యానర్లు కట్టుకున్నాం,
రాత్రి మగళ్ళు సంఘమంతా కలిసి, నేను కూడా, నేను మా సంఘ బిడ్డలు ఎవరి బిడ్డలు అందరూ కలిసి దాదాపుగా రాత్రులు 2-2:30 వరకు కూడా అందరు రోడ్ల మీద ఉండి పనులన్నీ చేశాం. దానికంటే ముఖ్యంగా సంఘమంతా కలిసి 30 దినాలకు పైగా ప్రార్థనలు చేశారు. ఉపవాసం ఉండి దేవుడు అందరి ప్రార్థనలు విన్నాడు. ఆ ప్రార్థనల ప్రతిఫలమే దేవుడు అనూహ్యమైనటువంటి అవకాశం ఇచ్చి ఈ 3 రాత్రులు ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. దైవ సేవకులు చెప్పారు, ప్రార్థన లేకుండా దేవుడు కార్యాలు జరిగించలేడు. దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటాడు, ఎలాగుంటే వాడుకుంటాడు? ఈ దేశాన్ని విడిపించాలి అంటే ఈ దేశమంతా మిద్యానీల చేతిలో ఉంది, శత్రువుల చేతిలో ఉంది. ఈ దేశ ప్రజలందరూ కూడా, ఈ దేశ జనాంగం అంతా కూడా దాదాపుగా శత్రు సంఖ్యలకు చెక్కబడ్డారు, దాస్య శృంఖలల మధ్య నలిగిపోతున్నారు. ఇలాంటి వారిని విడిపించాలి అంటే, ఈ దేశాన్ని కాపాడాలి అంటే దేవునికి ఒక బోర కావాలి, దేవునికి ఒక సాధనం కావాలి, దేవునికి ఒక ఆయుధం కావాలి. ఆనాటి కాలంలో దేవుడు అపోస్తల్ పిఎం శామలే గారిని వాడుకున్నాడు, ఆనాటి కాలంలో దేవుడు యేసన్న గారిని వాడుకున్నాడు, ఆనాటి తరంలో దేవుడు భక్సింగ్ గారిని వాడుకున్నాడు, పిఎల్ పరంజ్యోతి గారిని వాడుకున్నాడు, విలియం కేరీ గారిని వాడుకున్నాడు, జాన్ హైడ్ని వాడుకున్నాడు, గ్రహం స్టేన్స్ని వాడుకున్నాడు, జాన్ హలన్ వాడుకున్నాడు. ఇప్పుడు ఈ క్షణమందు దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. మరలా భక్తులు పుట్టారు, దినకరణ్ గారు మరలా ఈ భూమి మీద రాకపోవచ్చును, యేసన్న గారు మరలా మన ప్రాంతాల్లో బతకలేకపోవచ్చును, కానీ ఈ తరానికి, ఈ ప్రాంతానికి, ఈ ఊరికి, ఈ గ్రామానికి నీవే దేవుని సేవను ప్రత్యక్ష పరిచే సమయం అవసరమైంది. రజలారా, మనమే ఈ తరానికి సేవ చేయాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఈ దేశం బాగుపడడానికి పెద్ద పెద్ద వాళ్ళు రావాలని, ఎక్కడెక్కడ వాళ్ళు రావాలని కలలు కనద్దు. ఈ రాత్రి దేశం మారాలి అంటే నీవు దేవునికి కావాలి, నీవు దేవునికి కావాలి. గిద్యోను సోమరివాడైతే దేవుడు పిలవకపోదుడు, గిద్యోను అందరిలాగా ఇంట్లో నిద్రపోయేవాడైతే పిలవకపోదుడు, గిద్యోను అందరి వలె భయపడి దాక్కునేవాడైనా పిలవకపోదుడు. దేవుడు ఎందుకు పిలిచాడు అంటే, గిద్యోను పొలములో పనిచేస్తున్నాడు, గానుగ చాటున ఉన్నాడు, గోధుమలను దుల్లగొడుతున్నాడు, ఒక పనిలో ఉన్నాడు. దేవుని యొక్క మహాశబ్దం, దేవుని దూత ద్వారా గిద్యోను ముందుకు వస్తుంది. పాత నిబంధనలో యెహోవా దూత అని ఎక్కడ రాయబడినా అది తిరుగు లేకుండా ప్రభు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. దేవుని ప్రజలారా, పాత నిబంధనలో ఎక్కడ యెహోవా దూత అని రాయబడినా అది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. గిద్యోను గానుగ చాటుకు వెళ్ళిపోయాడు. అయ్యో, 7 ఏళ్ళు శ్రమల్లో ఉన్నారే, బాధలలో ఉన్నారే, నా జనాంగం అంతా నలిగిపోతున్నారే అని గిద్యోను ఉంటున్నాడు. ఉంటున్నప్పుడు ఎందుకు దేవుడు ఆయనను వాడుకున్నాడో ఒక 4 విషయాలు. మనము వాడబడాలి అంటే, ఈ దేశాన్ని మార్చాలి అంటే, ఈ దేశంలో దశ దిశ మనందరం కూడా పరిపూర్ణంగా మార్పు చేయించాలి అంటే, బలమైన ఉద్యమం రావాలి అంటే, మనం ఏమి చేస్తే అద్భుతాలు దేవుడు చేస్తాడు? ఒక 4 విషయాలు తొందరగా మీకు చూపెడతాను. దయతో సహకరించండి, దయతో అటు ఇటు తిరగొద్దని మనవి చేస్తున్నాను. అదే గ్రంథములో 6వ అధ్యాయంలో ప్రిలారా, వచనం 12-13 వచనాలు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. గిద్యోను చిత్తం నా ఏలినవాడా, యెహోవా మాకు తోడుగా ఒకవేళ ఉంటే ఇదంతా ఎందుకు సంభవించింది? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే, మీరు శ్రద్ధగా కూర్చోవాలి, అటు ఇటు తిరగొద్దండి, కూర్చోండి ఒకసారి ప్లీజ్. వెనుకున్న వారు కూర్చో, మన సహోదరులు ఉంటే చెప్పండి. దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే, దేవుడు మనల్ని దీవించాలి అంటే, మన ద్వారా దేవుడు బలమైనటువంటి కార్యాన్ని జరిగించాలి అంటే, మనం ఎలా ఉంటే ప్రభు కార్యాలు చేస్తాడంటే, గిద్యోను దగ్గరకు దేవుని దూత వచ్చాడు. దూత వచ్చి అంటున్నాడు, పరాక్రమం కలిగిన గిద్యోను, పరాక్రమం కలిగిన గిద్యోను అని అంటున్నప్పుడు గిద్యోను ఒక్కసారి ఆశ్చర్యపడ్డాడు. అందరూ పిరికివాడు అంటున్నారు గిద్యోను, ఎందుకు గానుగ చాటుకు వెళ్ళిపోయాడు, గోధుమల దొల్ల కొట్టుకుంటున్నాడు,
పిరికివాడుగానే మిద్యానీయులకు భయపడే జడిసే పొలంలోను ఉన్నాడు, ఊరి వెలుపల ఉన్నాడు, లేకపోతే చివర్లో ఉన్నాడు. అలాంటి వాడి దగ్గర దేవుని దూత వచ్చి అంటాడు, పరాక్రమం కలిగిన గిద్యోను అని మాట్లాడుతూ యెహోవా నీకు తోడుగా ఉన్నాడయ్యా అని చెబుతున్నాడు. చెబుతూ ఉంటే గిద్యోను అంటాడు, దూత యెహోవా మాకు ఒకవేళ తోడుగా ఉంటే మాకెందుకు ఈ బాధలు, ఎందుకు ఈ అవస్థలు, ఎందుకు ఏడెండ్లు నలిగిపోతున్నాం, ఎందుకు విడుదల కలగలేదు? నిజంగా అద్భుతాలు చేసిన దేవుడే తోడుగా ఉంటే, మా పితరులకు దేవుడు కార్యాలు చేశాడట, ఎర్ర సముద్రం పాయలేయిందట, యోర్దాన్ ఆరిపోయిందట, ఎరుకో కోటలు కూలిపోయినాయట, శత్రువులందరినీ దేవుడు సంహరించి ఆ కనాను దేశాన్ని వాగ్దాన దేశాన్ని వారికి ఇచ్చినాడట, ఇవన్నీ మా పితరులు మాకు చెప్పారు. నిజంగా ఆ దేవుడే మాకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరగట్లేదు, ఎందుకు మాకు ఈ బాధలు అని గిద్యోను దూతతో మాట్లాడుతున్నాడు. ఒకటి, ఆలోచిస్తున్న గిద్యోను. ఎందుకు దేవుడు వాడుకున్నాడు అంటే ఆలోచిస్తున్న గిద్యోన్, దేవుని కోసం ఆలోచిస్తున్నాడు. ఎందుకు దేవుని కార్యాలు జరగటం లేదు అని గిద్యోను ఆలోచిస్తున్నాడు. ఈ రాత్రి మనం బలంగా వాడబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి, మన సంఘాలలో ఉద్యమం రావాలి అంటే ఒకే ఒక్క సూత్రం ఏంటంటే, మనందరము మరల దేవుని తట్టు తిరిగి దేవుని కార్యాలు ఎందుకు ఆగిపోయినాయో ఆలోచిస్తే ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడికి హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జీవం రావాలి అంటే దేవుని కొరకు ఆలోచించాలి. రాత్రి మగ్గులు మన ఆలోచన అంతా కూడా వాళ్ళు అలాగే అయిపోయారు, వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వీళ్ళు గొప్పోళ్ళు అయిపోయారు, మనం ఎప్పుడైపోతామా, మనం ఎప్పుడు కట్టుకుంటామా, ఇంట్లో సామాన్లు చూస్తాం, ఇల్లు కట్టుకుంటే చూస్తాం, గచ్చులు చూస్తాం, గోడలు చూస్తాం, పెయింటింగ్స్ చూస్తాం, చూసిన వెంటనే అలాంటిది నేనెప్పుడు చేసేసుకుంటానా అన్న ఆలోచన మనకు ఉండిపోతుంది. ఈ రాత్రి మన ఆలోచనలు లోక సంబంధమైనవిగా కాకుండా, ఈ రాత్రి మన ఊహలు కేవలం తాత్కాలికమైనవి పరిమితం కాకుండా, ఈ రాత్రి నిజంగా మనం ఎందుకు దేవుడు భారతదేశంలో ఉజ్జీవాన్ని పూర్తిగా తేలేకపోతున్నాడు తేదేవా అని కానీ ఆలోచించడం ప్రారంభిస్తే, ఈ రాత్రి నా దేవుడు ఈ ఊళ్ళో నుండే బలమైన ఉజ్జీవ అగ్ని జ్వాలను నీ ద్వారా పంపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అడిగే హల్లెలూయా. ఆలోచిద్దాం ఈ రాత్రి మనం. కేవలం ఉజ్జీవ చరిత్రలు కల్పనా కథలు కాకూడదు, పుస్తకాలకి లిఖితం కాకూడదు, ఉజ్జీవ చరిత్రలు విన్నాములే చదివాములే అని ఆపేయకూడదు. ఈ రాత్రి ఏ చరిత్ర అయితే అధ్యయనం చేస్తామో అది మన కాలంలో జరగాలి. నా ఆశ ఏంటంటే మనం బ్రతుకుంటుండగానే ఉజ్జీవం రావాలి. నమ్మితే సామ్యం చెబుదామండి ఒకసారి, మనం చనిపోకముందే ఉజ్జీవం రావాలి. బాగా నమ్మితే గట్టిగా చప్పట్లు కొడతారు ఒకసారి మీరు. మనం కనుబోయక ముందే ఉజ్జీవం రావాలి. గ్రామ గట్టిగా గట్టిగా ఆపద్దు. గ్రామ గ్రామాల్లోన, సందు సందుల్లోన, వాడ వాడల్లోన 140 కోట్ల మంది ఉన్నటువంటి కూడి ఎడమలు తెలియనటువంటి ఈ దేశంలో దేవుని కార్యాలు మనం బతుకుంటామే కానీ జరగాల్సింది అసలారా. మనం చనిపోయిన ధరలు జరిగితే మనమేం చేయగలమండి? మనం బతుకుంటుండగా ప్రభువు కార్యాలు చేయాలి. అపోస్తల కార్యాలు ఉంటుంది వారి నడికట్ల ద్వారా, వారి రుమాల ద్వారా, వారి నీడ ద్వారా దయ్యాలు పోయేవి, రోగాలు పోయేవి, చచ్చిన వారు బతికించబడేవారు. అపోస్తల కార్యములలో అపోస్తలు వాడుకున్న దేవుడు శక్తిహీనుడైపోయాడా, అదృశ్యమైపోయాడా, అంతర్ధానమైపోయాడా, కనబడకుండా ఆగిపోయాడా? అపోస్తల కార్యాలు వారికే సొంతమా కాదు? ఈ కడువరి కాలపు మందిర మహిమ మునిపడి మందిరాన్ని మించి పోవాలి అంటే ఈ రాత్రి నీవే దేవుని కావాలి. నీవు దేవునికి అవసరం. దేవుని కార్యాలు జరగాలి అంటే ఆ పునరావృతం అపోస్తల కార్యాలు పర తిరిగి రావాలి అంటే మనం ఈ రాత్రి నిలబడాలి ప్రభువు కోసం. అపోస్తల కార్యాలు 28 అధ్యాయాలు కాదు, 29వ అధ్యాయంగా మనమే మార్చబడాలి, మనమే తయారు చేయబడాలి. అపోస్తలుడైన పౌలు గారి మరణంతో ఆ కార్యాలు ఆగిపోకూడదు. మనం మరలా చేద్దాం, శక్తివంతమైన పరిచర్యని లోకానికి అందిద్దాం. ఒకటి, ఆలోచిస్తున్నటువంటి గిద్యోన్. ఈ రాత్రి నీ ఆలోచన ఏంటి? పొలంలో ఉన్నాడండి, పని చేసుకుంటున్నాడు. చాలాసార్లు మీటింగ్స్కి రమ్మన్నా, చర్చికి రమ్మన్నా, మా ఇంటెన్షన్ ఏంటంటే మా సంఘానికి ఎవరు రావద్దు. చాలామంది టౌన్లో పెడితే ఇక్కడే పుట్టాడు, ఈ గోడ వెనకే మా ఇల్లు, ఈ గోడ వెనకే పుట్టాను నేను,
ఈ గోడ వెనకే, గోడే హద్దు. ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడే ఎదిగాడు, ఇక్కడ సభలు పెట్టి ఎవరిని తీసుకుపోతాడు, ఎవరిని, ఒక్కరు కూడా మా సంఘానికి రావద్దని చెబుతాం. ఎక్కడ ఉన్నామో, ఏ సంఘంలో ఉన్నామో, ఏ కాపర దగ్గర ఉన్నామో, అక్కడే ఉండి వారిని మనం బాగా చూసుకుని వారి దగ్గరే ఉండాలి. అదే ఆశీర్వాదం. మా ఉద్దేశం మనందరం కలిసి ఉజ్జీవం కోసం ప్రార్థన చేయాలి. ఈ ప్రాంతానంతటిని ప్రభువు కోసం పట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. బలమైన కదలిక రావాలి, బలమైన కార్యాలు దేవుడు చేయాలి. ఈ ఊర్లో నేను నిందలు పడ్డాను, అవస్థలు పడ్డాను, దాదాపుగా అనేక రకాల బాధలు పడ్డాను, అన్నం లేని పరిస్థితులు ఉన్నాయి. ఆ కష్టం ఎలాగొచ్చిందో తెలుసు, శత్రువు దాడి చేశాడు, అందరూ దూరం అయిపోయినారు, కానీ నా దేవుడు నాతో ఉండి మరలా తను సజీవుడని, పిలుపు నమ్మదగినదని నిరూపించుకొని ఈ అవకాశం నిలబెట్టాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఆలోచిద్దాం పిల్లారా, ఆలోచన చేద్దాం మనం. ఎందుకు దేవుడు కార్యాలు చేయట్లేదు? మన ప్రార్థనలు శక్తివంతంగా ఎందుకు ఉండటం లేదు? మనం ప్రార్థిస్తే అగ్ని దిగటం లేదు, మనం ప్రార్థిస్తే దేవుని కార్యాలు అనుకున్నంతగా జరగలేకపోతున్నాయి. వర్షము లేదు, కడవరి వాన లేదు, భూములు ఎండిపోతున్నాయి, భూములు బీడిబారిపోయినాయి. మరలా ఈ ఆఖరి రోజుల్లో యజ్రా కాలంలో ఏ వర్షాలైతే కురిసినాయో, ఏ వర్షాలైతే తడిపినాయో, ఏలియా కాలంలో ఏ రీతికైతే కడవరి వాన మోపైన వాన కురిసి దేశమంతా తడిపిందో, మన రోజుల్లో అలాంటి వర్షాలు కురవాలి, అలాంటి వానలు రావాలి, అలాంటి ఉజ్జీవం కావాలి. అవి జరగాలి అంటే ఈ రాత్రి ఆలోచించేవారు కావాలి. టైం ఉండదు, చర్చికి రాలేదు, టైం లేదు, కారణం బిజీ ఎక్కువైపోయింది, వార్ టైమ్స్, డ్యూటీస్. కానీ బైబిల్ మాట్లాడుతుంది, పొలంలో ఉన్నాడు గానుగు చాటున్నాడు, గోధుమలు తల్ల కొడుతున్నాడు, పనిలో ఉన్నాడు, పనిలో ఉంటూ, పొలంలో ఉంటూ, బిజీగా ఉంటూ, అన్నీ ఉంటూ, అన్ని పరిస్థితులను నొప్పించబడి ఉంటూ, అక్కడ కూడా పొలంలో ఒక మూల నుండి దేవుని కార్యాల కోసం ఆలోచిస్తున్నాడు. ఈ రాత్రి వంటగదిలో ఉండు, ఉద్యోగంలో ఉండు, వ్యాపారంలో ఉండు, చేతి పనులు ఉండు, నువ్వు ఎక్కడ ఉండు, నువ్వు ఎక్కడ ఉంటున్నా నీ గుండె చప్పుడు మాత్రం దేవుని కోసమే కొట్టుకోవాలి. నీ హృదయ స్పందన అనుక్షణం నా దేవుని కార్యాలు జరిగించాలి అన్న తీవ్రత, తృష్ణ నిన్ను తినేయాలి. అప్పుడు నువ్వు చెట్టు కింద ఉన్నా నా దేవుడు లేపు వాడుకుంటాడు. నువ్వు ఎక్కడున్నా నా ప్రభు బలపరుస్తాడు. వాడబడ్డానికి డిగ్రీలో, వాడబడ్డానికి ఆధిక్యతలో, పొడుగో పొట్టో లావో డబ్బో ఉంటే వాడబడం. ఎవడైతే దేవునికి అందుబాటులో ఉంటాడో, ఎవడైతే దేవుడు పిలిస్తే నేనున్నానని చెబుతాడో, వాడు ఎవడైనా ఈ రాత్రి అలాంటి వారిని మాత్రమే నా దేవుడు వాడుకుంటాడు. అలాంటి వారిని ప్రభువు లేపుతాడు. అందరూ ఉన్నారు ఊర్లో, కానీ వాళ్ళు పిలిస్తే పలకరు, ఉండండి వస్తాను, కొన్ని పనులు ఉంటాయి అంటారు. కానీ ఈయన మాత్రం పిలిచినంటే పలుకుతాడు అన్న నిర్ణయం దేవుని కలిగింది. ఈ రాత్రి ఆలోచించే గిద్యోన్ మనం ఆలోచిద్దాం. అలా కిందకు వస్తే అదే అధ్యాయంలో ప్రిడారా, అదే అధ్యాయంలో ఆరవ అధ్యాయంలో వచనం 14 అండి, తొందరగా వచనం 14. చాలండి. మరలా దూత అంటున్నాడు, నువ్వేం భయపడొద్దు, నువ్వేం దిగులు పడొద్దు గిద్యోను, నువ్వు వెళ్ళి నా జనాంగానికి చెప్పు, నేను నిన్ను పంపిస్తున్నానయ్యా, ధైర్యంగా వెళ్ళి విడిపించయ్యా అని దూత చెబుతూ ఉంటే గిద్యోను ఆ మాటలన్నీ వింటున్నాడు. ఒకటి, ఆలోచిస్తున్న గిద్యోను. రెండో, ఆలకిస్తున్న గిద్యోను. దేవుని దూత మాట్లాడుతూ ఉంటే, పరిస్థితులు బాగోలేనప్పుడు, పొలంలోనికి దూత వచ్చినప్పుడు, దేవుని దూత మాట్లాడుతూ ఉంటే, గిద్యోను విసుకుపోకుండా, గిద్యోను తిరిగి దూతకు చెప్పకుండా, దూత మాట్లాడున్నంతసేపు కూడా గిద్యోను వింటూనే ఉన్నాడు. ఈ రాత్రి వాడబడాలని నీకు ఆశ ఉందా? దీవించబడాలని ఆశ నీకుందా? అయితే నువ్వు ఆలోచించాలి. రెండు, ఆలకించాలి. దేవుని మాట ఆలకించాలి, దైవ స్వరం ఆలకించాలి, దేవోక్తి ఆలకించాలి, దేవుని శబ్దం ఆలకించాలి. ఈ రాత్రి దేవుడు ఏమని మాట్లాడతాడో మనం వినగలిగితే తిరుగులేకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. మనం వినడం మానేస్తున్నాం, తిరిగి చెబుతున్నాం. మార్త అంటది, నాకు అంతా తెలుసు ప్రభా, అంచదిన్నాను నా తమ్ముడు లేస్తాడులే, నా సోదరుడు లేస్తాడులే. మార్త అంటది, నాకంతా తెలుసు, ఇక నాకు చెప్పక్కర్లేదు,
అంత్యదినం ఉంది, బోర ఓదగానే శబ్దం వినబడగానే నా తమ్ముడు లేస్తాడులే అంటుంది మార్త. కానీ మరి అయితే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉంది. ఈ రాత్రి మనం విందాం, దేవుడేం మాట్లాడతాడో విందాం. సమయాలు అంటాడు, దేవా మీద ఆశ్చర్యం ఆలకిస్తున్నాను, ఆజ్ఞవండి దేవా. అబ్రహాం అంటాడు, దేవా నీ కొడుకుని ఇచ్చేయవలిగానంటే చిత్తము దేవా అన్నాడు. విన్నాడు, ఆలకించాడు, ప్రభు స్వరాన్ని ఆలకిస్తున్నాడు. ఈ రాత్రి దేవుని సమాజమా, దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనందరము ఆలకించేవారముగా ఉండాలి. ఆలకించేవారముగా ఉంటే, బాగా వినేవారముగా ఉంటే, ఏ లోక స్వరాన్ని ఆలకించకుండా, ఏ సర్పం మాట వినకుండా, ఏ దుష్టుని మాట వినకుండా, కేవలం దేవుని మాట వినగలిగితే తిరుగు లేకుండా నా దేవుడు ఈ రాత్రి నుండి నేను బలంగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దూత అంటున్నాడు, నేను వాడుకుంటాను, నేను పంపిస్తాను అని అంటే ఒక మంచి మాట అంటాడు చూడండి ఒకసారి. అదే గ్రంథం 6వ అధ్యాయంలో వచనం 18:6-18 ఒక్క నిమిషం, దానికంటే ముందుగా 6వ అధ్యాయంలో వచనం 14 అంతటా యెహోవా అతని తట్టు తిరిగాడు, బలం తెచ్చుకొని వెళ్ళు అన్నాడు. అని చెప్పగా గిద్యోను అంటున్నాడు, చిత్తమునా ఏలిన వాడా, దేని సహాయం చేత నేను ఇజ్రాయేల్ రక్షించగలను? నా కుటుంబం మనిషే గోత్రములో ఎన్నిక లేనిది, నా పితరులు కుటుంబంలో నేను కనిష్ఠుడిగా ఉన్నానని అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, వెళ్ళు, నేను వాడుకుని విడిపిస్తానయ్యా. అంటే నా గోత్రం చిన్నది, నా కులం చిన్నది, నా ఇల్లు చిన్నది, నేను చిన్నోడిని, నేను కనిష్ఠుడిని, మేము తక్కువ వాళ్ళని, మేము ఎక్కువ వాళ్ళం కాదు అని చెప్పి కులం కోసం, గోత్రం కోసం ప్రభుత్వం చెప్తున్నాడు. ఈ రాత్రి గానుగ చాటున ఉన్నావా? మరిగైపోతున్నావా? గుండెలో ఆశ ఉండి కూడా, హృదయంలో ఆశ ఉండి కూడా అక్కడక్కడ ఆగిపోతున్నావా? ఇంకా దేవుడు మాట్లాడుతూ ఉన్నా, నేను తక్కువోడిని, నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు డబ్బు లేదు, నాకు బ్యాక్ బోన్ లేదు, నాకు గాడ్ ఫాదర్ లేడు, నాకు త్రోసిన లేరు, నాకు ఇచ్చిన లేరు, నాకు అల్లగుంటే బాగుండు అని నిందలు వేస్తున్నావేమో. గిద్యోను అంటున్నాడు, నా కులం తక్కువ అంటున్నాడు, నా గోత్రం తక్కువ అంటున్నాడు. అయితే ప్రభు అంటాడు, అయితే నాకేంటయ్యా అన్నాడు. గట్టిగా చెప్పకూడదు, గట్టిగా చెప్పకూడదు ఒకసారి. నా కులం తక్కువ అంటే సో వాట్ అన్నాడు దేవుడు. నా కులం తక్కువ, డబ్బులు తక్కువ, చదువు లేదు, బలం లేదు, నిరుత్సాహపరుడిని, బలహీనుడిని, దాక్కునేవాడిని, చేతకాని వాడిని అంటుంటే ప్రభు అంటాడు, అయితే నాకేంటి, అయితే నాకేంటి, సో వాట్ అన్నాడు దేవుడు. ఈ రాత్రి నీకు అన్నీ తక్కువే ఉండవచ్చు, అందం లేకపోవచ్చు, మాట కారితనం లేకపోవచ్చు, అందరిలాగా పలుకుబడి లేకపోవచ్చు, అందరిలాగా పెద్ద గృహం లేకపోవచ్చు, అన్నిట్లో ఓడిపోయి పిరికి పడి ఉండొచ్చు. కానీ ఈ రాత్రి నీవు ఎన్నిట్లో తక్కువైనా నీ గుండెలో కానీ దేవుని స్వరం ఆలకించే మనస్సు ఉంటే, నువ్వు ఏ మూలన ఉన్నా నా దేవుడు ఈ రాత్రి నుండే నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. మా గోత్రం ఎన్ని కావచ్చు, మాకు ఏ తలాంటి వాడుకోండి, మరుగైపోయిన వాడిని, రాజకీయంగా ఉన్న వాడిని, కాకుండా వాడిని, పైపడిన వాడిని బయటికి లాక్కొచ్చి సేవలు మండించబడే సమనాలుగా ఉన్నారు. మీ గోరలు ఊదేవారిగా, దీవుని పట్టుకునేవారిగా, ప్రతి గ్రామాలలో, ప్రతి ఊరలో మీ నామం కొరకు పరుగు ఎత్తే వారిగా చేసి నేను బతుకుంటుండగానే బలమైన ఉద్యమాన్ని దయచేసి అద్భుతాలు చేయమని ఈ 3 రాత్రుల సభల ద్వారా పట్టణాన్ని, గ్రామాలను, సంఘాలను, కుటుంబాలను జీవించి మా దేశాన్ని ఉద్యమపరచమని ఒక్కడికి ఆరాధిస్తూ వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.